డిఏవి సెంటర్నరీ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి సి సెక్షన్ చదువుతున్నాను. త్వరలో రాబోయే ఇంటర్నేషనల్ యోగా డే కోసం కొన్ని ఆసనాలు, దానివల్ల కలిగే ఉపయోగాలను కూడా చెప్పబోతున్నాను. మొదటి ఆసనం పేరు వృక్షాసనం. వృక్షం అంటే చెట్టులాగే చేయాలి ఆసనం. రెండు చేతుల్ని పైకెత్తి ఇలా ఈ రెండింటిని కలిపి మన కాళ్ళను ఈ విధంగా పెడితే ఇదే వృక్షాసనం. రెండవ ఆసనం పేరు పద్మాసనం. పద్మాసనం వల్ల మన మెదడు రీఫ్రెష్ అవుతుంది. మనం ఇప్పుడు చేద్దాం. మన కాళ్ళను ఈ విధంగా పెట్టి మన చేతుల్ని దగ్గరికి పెట్టి క్లోజ్ యువర్ ఐస్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మూడవ ఆసనం పేరు తాడాసనం. తాడాసనం వల్ల మన హైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం మన చేతుల్ని పైకెత్తి ఆ రెండింటిని ఇంటర్లాక్ చేసి మనము మన పాదాల మీద నించోవాలి. ఇదే తాడాసనం. నాలుగవ ఆసనం పేరు శవాసనం. శవాసనం వల్ల మనం అన్ని ఆసనాలు చేశాక ఆసనం చేస్తే చాలా మంచిది. మన బాడీ మనీ రీఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే మనం అన్ని ఆసనాలు చేస్తే మనకి లాస్ట్ ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం. పడుకొని ఈ విధంగా పడుకొని క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ మీ.